వెల్కమ్ బ్యాక్ టు మైండ్ క్రాఫ్ట్ సో ఇదైతే మీకు స్కై బ్లాక్ అయితే కాదు అండ్ ఇదైతే లెట్స్ ప్లే సిరీస్ అనమాట ఎపిసోడ్ నెంబర్ వన్ సో ఈ లెట్స్ ప్లే సిరీస్లో నేను వచ్చేసి అట్లీస్ట్ హండ్రెడ్ ఎపిసోడ్స్ అయితే చేయాలనుకుంటున్నాను సో ఎస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ ఏమైనా కొత్తగా ఉంటే నేను తెలుసుకోవడం ఇంటర్నెట్ నుంచి సో ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి అండ్ షేడర్ అయితే ఆన్లో ఉంది ఎస్ యూ కెన్ సీ సో ఫ్యూచర్లో కనుక ఏమైనా ల్యాక్స్ ఉంటే మాత్రం షేడర్ వల్ల ఖచ్చితంగా తీసేస్తాను ఓకే సో అప్పటి వరకు అయితే చేయడం కంటిన్యూ చేస్తాను అండ్ ఏదో సీడ్లోకి అయితే ఎంటర్ అయ్యాను ఇదైతే జాబ్ ఎడిషన్ బెడ్రోక్ ఎడిషన్ అయితే కాదు బెడ్రోక్ ఎడిషన్లో ఏమవుతుందంటే సర్వర్ కాకుండా వర్ల్డ్స్లో ఆడుతుంటే గేమ్ అయితే లాగ్ అవుతుంది ఈవెన్ నా దగ్గర బీస్ట్ పీస్ ఉన్నా సరే సో బెడ్రోక్ ఎడిషన్ అయితే ఇంక నేను వదిలేసినట్టే మాక్సిమం సో ఇది నా వరల్డ్ అయితే ఇక్కడే స్పాన్ అయ్యాను నేను సో తిరుగుతూ ఉన్నాను అండ్ ఇక్కడ చూస్తే మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏదో ఉంది డర్ట్ దీని ఏదో అంటారు గాయస్ మర్చిపోయాను నేను అండ్ ఇక్కడెక్కడ అక్కడ స్కేల్ టెన్ తిరుగుతున్నట్టుంది సో ఫస్ట్ ఫస్ట్ మనం మైంక్రాఫ్ట్లో చేయాల్సింది వచ్చేసి తెలుసు కదా వుడ్ని బ్రేక్ చేయడం కాకపోతే ఇవి చాలా పెద్దగా ఉన్నాయి చెట్లు సో నేనేంటంటే ఒకసారి చెట్టుని బ్రేక్ చేస్తే మాత్రం ఫుల్గా బ్రేక్ చేస్తా సో ఒక చిన్న ట్రైన్ అయితే చూసుకుందాం సో ఇక్కడ అన్నీ పెద్దగానే ఉన్నాయి సో స్పాన్ అయ్యా నేను ఏం సీడ్ ఇది ఓకే సీడ్ రివీల్ అయితే ఇప్పుడప్పుడే కాదు సో ఫ్యూచర్లో చేద్దాం ఎందుకంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ అయితే ఎస్ ఓకే సో ఈసారికి మాత్రం నేనైతే ఫుల్గా బ్రేక్ చేయట్లేదు వుడ్ని అయితే ఎందుకంటే ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను అండ్ ఈ సిరీస్లో వచ్చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఒక్కొక్కటిగా సో థింగ్స్ అయితే సో సెపరేట్గా నేను వచ్చేసి ఇంకా తెలుసుకుంటూ ఉంటా సో ఇంటర్నెట్లో కొన్ని వీడియోలు చూసి సో ఇంకేమైనా నేను నేర్చుకోవాల్సి ఉంటే నేర్చుకుని మరి మీకు ఈ సిరీస్లో అయితే చెప్తాను ఓకే సో మీరు కూడా ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఇవైతే ప్రీ రికార్డెడ్ సో ప్రియ రికార్డ్ వస్తే మాక్సిమమ్ ఎందుకంటే తెలుసు కదా సో రెగ్యులర్గా పెట్టాలంటే ప్రే రికార్డు తప్ప నా దగ్గర ఇంకొక ఆప్షన్ అయితే లేదు ఓకే ప్రస్తుతానికైతే ఈ ప్రెస్ చేశాను సో ఈ ప్రెస్ చేసి సో మన దగ్గర ఉన్న వుడ్ అయితే ఇక్కడ పెట్టాను క్రాఫ్టింగ్ అన్న చోట సో ఇక్కడ చూస్తారు కదా జంగిల్ ప్లాంక్స్ సో మనకి వుడ్ మారే కొలది మనకి ఇక్కడ ప్లాంక్స్ కలర్ కూడా మారుతూ ఉంటుంది అండ్ ప్లాంక్స్ మారితే మనం వాటితో వేరే వేరే డోర్స్ అయితే చేసుకోవచ్చు సో చెప్తాను అవన్నీ కూడా ఫ్యూచర్లో అండ్ అయితే దీని ద్వారా మనకి ఇన్ని ప్లాంక్స్ అయితే వస్తున్నాయో సో అవన్నీ కూడా నేను కలెక్ట్ చేసుకుంటాను ఒకేసారి షిఫ్ట్ పట్టుకుని లెఫ్ట్ క్లిక్ సో చూసారు కదా మొత్తం ప్లాంక్స్ అయితే వచ్చేసినాయి నెక్స్ట్ వచ్చేసి మనం ఇంపార్టెంట్ థింగ్ చేయవలసింది ఏంటంటే క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకోవడం సో ఇలా మనం ఫోర్ ప్లాంక్స్ పెడితే క్రాఫ్టింగ్ అన్న చోట మనకి ఇలాగ క్రాఫ్టింగ్ టేబుల్ అయితే వస్తుంది ఓకే సో క్రాఫ్టింగ్ టేబుల్ పెడదాం దానికన్నా ముందు మనం ఒక షీప్ని అయితే చూసుకోవాలి ఎందుకంటే నైట్ అయితే చాలా చాలా దారుణంగా ఉంటుంది ఎందుకంటే ఇది మనకి జంగిల్ సో జంగిల్లో చూసుకుంటే మనకి ఎక్కువ స్పాన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో యా ఇరుక్కుపోతాం అనవసరంగా ఓకే ఏదో కలెక్ట్ చేసుకున్నాను నేను ఇప్పుడే బ్యాంబూనే ఎస్ బ్యాంబూ కొన్ని స్టిక్స్ సో అయితే కలెక్ట్ చేసుకున్నాను అక్కడ నాకు అడ్వాన్స్మెంట్స్లోకి అయితే యాడ్ అయినాయి ఓకే సో ఈ ప్లేస్ నుంచి కొంచెం బయటపడాలి నేను ఎందుకంటే నాకు షీప్ అయితే ఖచ్చితంగా చాలా చాలా అవసరం ఇప్పుడు సో బెడ్ అయితే చేసుకోవాలి మనం నైట్ అయిపోతే మనకి మామూలుగా ఉండదు సో ఈరోజు టార్గెట్ వచ్చేసి మనం అట్లీస్ట్ బెడ్ చేసుకోవాలి అండ్ ఎస్ ఇర్లీ ఫుడ్ సోర్స్ కొంచెం ఫుడ్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ఏదైనా పర్వాలేదు అది సో వాటర్ అది బ్యూటిఫుల్గా కనబడుతుంది ఈ షేడర్లో సో అందుకనే గైస్ చావా ఎడిషన్ అయితే ఇష్టం నాకు ఎస్ చావా ఎడిషన్లోకి వచ్చేసి ఒక వన్ మంత్ అవుతుందేమో నేను సో నచ్చింది బాగా బెడ్ రక్కన్నా ఇక్కడ మనకు చూస్తే చాలా చాలా బాగుంది ప్లేస్ కాకపోతే నాకు కావాల్సింది షీప్ సో సీడ్ రివ్యూల్ అయితే ఇప్పుడప్పుడు ఎక్స్పెక్ట్ చేయకండి అట్లీస్ట్ ఫిఫ్టీ ఎపిసోడ్స్ కానీ లేకపోతే హండ్రెడ్ ఎపిసోడ్స్ కానీ అయితే సీడ్ని రివీల్ చేయను సో సీడ్ అయితే చాలా చాలా బాగా కనిపిస్తుంది నాకైతే నంబర్ ఏంటో ఎలా చూడాలో కూడా చూస్తా సో జాబ్ ఎడిషన్ కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే లేకపోతే షేడర్ వాళ్ళు ఎలా కనిపిస్తుంది అంటారా నాకు షీప్స్ అయితే దగ్గరలో కనబడలేదు కనిపిస్తే కనుక మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని అండ్ ఇదైతే మనకి కోకో బీన్స్ ఇది నాకు చాలా చాలా అవసరం ఎందుకంటే నేను తెలుసు కదా ఫేస్ ఇలాంటివి అయితే చేస్తూ ఉంటాను దానికి కానీ నాకైతే బ్రౌన్ డే కావాలి బ్రౌన్ డే కావాలంటే ఇది అవసరం మనకి కోకో బీన్ ఓకే దీన్ని అయితే బ్రేక్ చేస్తున్నాను సో జంగిల్ సాప్లింగ్ మన దగ్గర ఉంటే బెటర్ ఎందుకంటే ఫ్యూచర్లో మనం ఇక పెంచుకోవాలంటే దగ్గరలో పెంచుకోవచ్చు మళ్ళీ మనం జంగిల్ వరకు రావాల్సిన అవసరం అయితే లేదు సో ఈ ట్రైన్ కూడా బ్రేక్ చేస్తున్నాను నేను హ్యాండ్ హ్యాండ్నే యూస్ చేస్తున్నా ఓకే యాక్సిన్ చేసుకోవచ్చు పిక్ యాక్సిన్ చేసుకోవచ్చు కాకపోతే ప్రస్తుతానికి హ్యాండ్తోనే బ్రేక్ చేస్తున్నా ఎందుకంటే తెలుసు కదా ఫస్ట్ టార్గెట్ వచ్చేసినది బెడ్ ఓకే ఇంకోటి ఉంది దీన్ని కూడా బ్రేక్ చేసేద్దాం ఓకే ప్రస్తుతానికైతే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయి సో ఇక్కడ చూసారు కదా ప్యారెట్ ఇది మొత్తానికి ఏవేవో ఉన్నాయి ఓ నేనైతే ఎలా పడితే అలా దూకేస్తున్నా సో వాటర్ వెంపుడు వెళ్తే ఏమైనా న్యూ ప్లేసెస్ కనబడొచ్చేమో వాటర్లో దిగాను అండ్ బోట్ అయితే చూపించింది నాకు సో క్రాఫ్టింగ్ టేబుల్ ఎక్కడ పెట్టి మనకు అయితే రెడీ చేసుకుందాం సో దాంతో మొత్తం ప్లాంక్స్ అయితే చేసేసాను సో స్టిక్స్ అనమాట పైన ఒకటి కింద ఒకటి పెడితే మనకి ఇలా బ్లాక్స్లో స్టిక్స్ అయితే వస్తాయి సో తీసుకోవచ్చు సో చూసారు కదా పైన ఒకటి కింద ఒకటి పెడితే మనకి ఫోర్ స్టిక్స్ అయితే వస్తున్నాయి సో అలా మీరు ఎన్ని పెడితే అన్నీ వస్తాయి అనమాట మీకు బ్యాంబు వచ్చింది సాప్లింగ్ వచ్చింది అండ్ బీన్స్ అయితే తీసుకున్నాం స్టిక్స్ అయితే వచ్చినాయి సో ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ సెట్ ఆఫ్ వెపన్స్ని అయితే క్రియేట్ చేసుకుంటున్నాను ఫార్డ్ ఇంపార్టెంట్ ప్రస్తుతానికి ఎస్ అండ్ దెన్ మనకి ఇది కూడా అవసరం సో ఎలా పడితే అలా పెడతాను జస్ట్ మనకు కావాల్సింది యాక్స్ కాబట్టి సో దీని అయితే తీసుకుని ఇంకా ముందుకైతే వెళ్దాం మనం ప్లేస్ అయితే బాగా ఉంది అండ్ నైట్ అయితే అయిపోతుంది గైస్ అసలు మంచిది కాదు అది కింద చూస్తే మనకి ఏదో కొంచెం కేవ్ లా అనిపిస్తుంది నాకు సో మనకు కావాల్సింది వచ్చేసి కాబుల్ స్టోన్ సో స్టోన్ని బ్రేక్ చేస్తే మనకు కాబల్ స్టోన్ వస్తుంది ఎయిట్ కాబుల్ స్టోన్ మనం కలెక్ట్ చేసుకుంటే ఎస్ ఫస్ట్ మనం ఇదైతే చేసుకోవచ్చు ఫర్నెస్ ఇంకా ఎక్కువ తీసుకుంటాం ఎందుకంటే మనకి ఇది కూడా కావాలి కదా స్టోన్ వెపన్స్ ఓకే ఎయిటీన్ అయితే వచ్చినాయి మన దగ్గరికి సో ఇక్కడ మనం పెట్టి దీన్ని ఫర్నెస్ని అయితే క్రియేట్ చేస్తున్నా చూసారు కదా ఈ విధంగా పెడితే మనకు ఫర్నెస్ అయితే వస్తుంది ఫర్ని ఏం చేయాలన్నది కూడా చెప్తా వెయిట్ చేయండి ముందైతే మనం ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోవాలి సో షీప్ని అయితే అర్జెంట్గా కనిపెట్టాలి మనం ఎందుకంటే చూసారు కదా ఈవినింగ్ అయిపోతుంది సో ఇక్కడ మనకు చూస్తే కింద చేపలు ఉన్నాయి ప్రస్తుతానికి నా ఫుడ్ సోర్స్ అదే మ్యాక్సిమమ్ కామా ప్రస్తుతానికి నా ఫుడ్ సోర్స్ ఇదే ఎందుకంటే దగ్గరలో పెద్దగా యానిమల్స్ కూడా ఏమీ లేవు నాకు సో ఇదే నా ఫుడ్ సోర్స్ ప్రస్తుతానికి ఓకే రెండే వచ్చినాయి ఇంకా తీసుకుందాం స్క్విడ్ అనమాట ఇది స్క్విడ్ సో దీన్ని మనం కొడితే మనకి ఇది ఇంక్ శాక్ అని చెప్పేసి వస్తాయి సో అక్కడైతే నాకు కౌ కనిపించింది దాని దగ్గరికి అయితే వెళ్తున్నా అండ్ నైట్ అయితే అయిపోయింది అదంతా మంచిదైతే కాదు మనకు అస్సలా ప్యారెట్ ఇది దీన్ని ఏదో అంటారా బర్డా ఓకే మనకు చూసారు కదా లెదర్ వచ్చింది లెదర్ వస్తే మనం దాంతో బోట్స్ చేసుకోవచ్చు ఆర్మర్ చేసుకోవచ్చు సో ఇంకా చేయొచ్చు అండ్ అక్కడ చూస్తే శాండ్లా ఉంది ఇది వేరే బాయ్ అమ్మ మళ్ళీ ఇదంతా కూడా జంగల్ మనకే అక్కడ చూస్తే మనకి క్రేపర్ అయితే ఉన్నాడు ఓకే ప్రస్తుతానికి అయితే దీన్ని ఇక్కడ పెట్టి ప్లాంక్స్ని పెడదాం ప్లాంక్స్ని పెట్టి మనకు వుడ్ తెచ్చుకోవాలి సరిపోయింది ఇక్కడైతే ఒక ట్రీ ఉంది ప్రస్తుతాన్ని అయితే వుడ్ని కలెక్ట్ చేయాలి ఎందుకంటే చార్కోలు చేయడానికి సో ట్రీ ఎంత పెద్ద ఉన్నా సరే బ్రేక్ చేయాలి కాదు సోకే ఎప్పుడు అలా వదిలేమాకండి మీకు కనుక హైట్ సరిపోకపోతే కొన్ని బ్లాక్స్ అయినా పెట్టుకుని వెళ్ళండి ఎందుకంటే మీరు బ్రేక్ చేస్తే తర్వాత శాప్లింగ్స్ అయితే కింద పడతాయి అదే మీరు అలా వదిలేస్తే మధ్యలో ఎప్పటికీ ఆ ట్రీ అలాగ ఉండిపోతుంది సగం సగం కింద సో అది నాకు చాలా ఇరిటేషన్ ఫస్ట్ నుంచి కూడా మైండ్ క్రాఫ్ట్లో అండ్ ఇప్పుడు చూసుకుంటే మన దగ్గర లెవెన్ జంగ్లోకి అయితే వచ్చింది అండ్ ప్లాన్స్ అయితే ఉన్నాయి కదా ఇవన్నీ బీటికి ఫ్యూయల్గా అయితే పెడతాను ఫర్నేస్లో సో దట్ మనకి కొంచెం లైటింగ్ అయితే వచ్చింది అండ్ ఆల్సో మనకి ఇది కూడా రెడీ అవుతుందిలే చార్కోల్ ఈ నైట్ ఎలాగోలా సర్వే అవ్వాలి అది టార్గెట్ అక్కడ చూస్తే మనకి ముగ్గురు స్కెల్ టెన్స్ ఇద్దరు క్రేపర్స్ అయితే కనిపిస్తున్నారు నాకు ఓకే ఇంకొక క్రేపర్ అయితే కింద ఉన్నాడు సరిపోయింది సో ఇక్కడ చూసారు కదా చార్కోల్ అయితే వస్తుంది సో ఫ్యూయల్ సోర్స్ ఇది అనమాట అండ్ మనం బర్న్ చేస్తుంది వచ్చేసి ఇది సో దీని నుంచి వచ్చేది మనకి చార్కోల్ కింద చూస్తే ఏదో ఉన్నట్టుంది చూసారా పైన చూస్తే మనకి ఒక్కొక్కటి పోతుంది లీవ్స్ అయితే లీవ్స్ పోయి మనకి సాప్రింగ్స్ కానీ యాపిల్స్ కానీ లేకపోతే స్టిక్స్ కానీ ఇలాంటివి పడుతూ ఉంటాయి మన హంగర్ కూడా అయిపోతుంది చూసారు కదా సో మనకి లెఫ్ట్ సైడ్లో హార్ట్స్ వచ్చేసి మనకి హెల్త్ అనమాట అండ్ రైట్ సైడ్లో వచ్చేసి మనకి చికెన్ సింబల్ ఉంది కదా చికెన్ లెగ్స్ లాగా అది వచ్చేసి హంగర్ సో ఇప్పుడు నేను చెప్పేది వచ్చేసి నేను బిగినర్స్ కోసం ఎవరైతే ఆల్రెడీ ప్రోస్ ఉన్నారో వాళ్ళకైతే కాదు ఓకే నేను కూడా పెద్ద ప్రోనేం కాదు నేను కూడా తెలుసుకునే చెప్తున్నాను మీకు అండ్ ఇంకా తెలుసుకోవాల్సినవి కూడా నేను చాలా చాలా ఉన్నాయి మైండ్ క్రాఫ్ట్లో సో చూద్దాం అట్లీస్ట్ ఒక హండ్రెడ్ ఎపిసోడ్స్ అయితే చేయాలని చెప్పేసి ప్లాన్ లెట్స్ ప్లేస్ సిరీస్లో అండ్ స్కై బ్లోకి అయితే మీకు అప్పుడప్పుడు మాత్రం వస్తుంది ఎందుకంటే కొంచెం టఫ్ ఉంది అది నేను అనుకున్న దానికన్నా సో రా బీఫ్ అయితే పెట్టాను ఇప్పుడు సో కోల్ని అయితే ఇప్పుడు మనకి ఫ్యూవల్స్ వస్తాయి అనమాట సో స్టీక్ అయితే వచ్చింది మనకి స్టేక్ అనమాట స్టీక్ కాదు సో ఇది మనకు కొంచెం ఎక్కువ వస్తుంది హంగర్ని అయితే ఎక్కువ ఫిల్ చేస్తుంది పాయింట్స్ అయితే త్రీ స్టేకి అయితే ఉంది మన దగ్గర ఇప్పుడు అండ్ ఫిష్ని కూడా పెట్టాను అప్పుడు వచ్చేసి మనకి కుక్కుడు సాల్మానా వచ్చేది దీన్ని ఎప్పుడు నేను పెద్దగా వాడలేదు మరి పేరు అయితే ఐడియా లేదు కుక్కుడు సాల్మాన్ ఎస్ సో ఫుడ్ సోర్స్ అంతా నేను వచ్చేసి బ్లాక్లో పెట్టుకుంటాను ఎప్పుడు కూడా మనకైతే చూసారు కదా చంద్రుడు ఇంకా మిడ్ పొజిషన్కి అయితే రాలేదు అంటే మనకి ఇంకా సగం రాత్రి కూడా అవ్వలేదు సో చూద్దాం ఇంకెంతసేపు ఉంటుందో ఓకే మన దగ్గర అయితే వుడెన్ ఉన్నాయి కదా వీడిని వచ్చేసి మనం అప్గ్రేడ్ చేద్దాం ఇప్పుడు క్రాఫ్టింగ్ ఇంటెవల్ పెట్టి సో ఫస్ట్ మనం చేసుకోవాల్సి వచ్చేసి కింద మైనింగ్కి వెళ్ళాలనుకుంటున్నా కాసేపు సో అందుకని చూసారు కదా స్టోన్ పిక్ పిక్యాక్స్ని అయితే చేసుకున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి మన దగ్గర ఉన్న చార్కోల్ కొంచెం అయితే తీసుకుంటా నేను చార్కోల్ ఒక టూ తీసుకుంటా లేకపోతే త్రీ త్రీ తీసుకుని దాంతో టార్చెస్ అయితే చేసుకుంటా సో స్టిక్ కింద పెట్టి దానిపైన చార్కులు పెడితే మనకి ఇలాగ టార్చెస్ అయితే వస్తాయి సో వచ్చినాయి అండ్ కింద అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఒకసారి కింద అయితే ఏమీ లేదు ఏదో ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తా ఏమీ లేదు కింద అయితే ఓ ఐరన్ అయితే ఉంది సో ఐరన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ బెస్ట్ కూడా మనకి ఫస్ట్ చూసుకుంటే మనకి ఐరనే బెస్ట్ దొరికే వాటిల్లో కొంచెం బాగానే దొరుకుతుంది వరల్డ్స్లో ఐరన్ వచ్చేసి బాగానే దొరుకుతుంది బట్ మనం వెతికే దాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ మనం చూస్తే ఫోర్ వచ్చింది ఐరన్ ఎస్ దాన్ని అయితే ఖచ్చితంగా అలా తీయకూడదు శాండ్ని పిక్ యాక్స్తో దానికైతే షవల్ని వాడాలి చెప్తున్నాం చూడండి ట్రీస్కి వచ్చేసి మనం పిక్ యాక్స్ని కాకుండా మనం యాక్స్ని అయితే వాడాలి అండ్ ఎవరినైనా కిల్ చేయడానికైనా మనం స్వాడ్ని అయితే వాడాలి అండ్ చెప్పాను కదా ఇలాంటివి మనం కాబుల్ స్టోన్ కానీ లేకపోతే ఓర్స్ కానీ ఇలాంటి వాటికి మనం పిక్యాక్స్ని అయితే వాడాలి అండ్ ఫైనల్గా షవల్ని అయితే మనం ఈ శాండ్కి కానీ లేకపోతే మనం డర్ట్కి కానీ సో ఇలాంటి వాటిని యూజ్ చేస్తే సో స్పీడ్ ఉంటుంది అన్నమాట అండ్ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఐరన్ రుచి పైన పెడతా ఫర్నేస్లో సో స్మెల్ట్ అయ్యి కొంచెం మనకి ఐరన్ ఎంగడ్స్ అయితే వస్తాయి సో దాంతో మనం ఫస్ట్ ఇదైతే చేసుకోవచ్చు వెపన్స్ దూరంలో మనకి స్కెల్టన్ అయితే ఉన్నాడు వాడిని డిస్టర్బ్ చేయాలని అయితే నాకు లేదు అండ్ మనకి స్పైడర్స్ దొరికినా చాలు ఓకే ఒకడైతే మన దగ్గరకు వచ్చేసాడు డైరెక్ట్గా అండ్ నా దగ్గర అయితే పెద్దగా వెపన్స్ కూడా ఏమీ లేవు వీడిని అలా కొట్టాలో కూడా అర్థం కావట్లేదు నాకు ఓకే ఏదో వాడిని అయితే కొట్టేశాను సో చూసారు కదా హెల్త్ వచ్చేసి చాలా పోయింది ముందే ఓకే ఫుల్ అయింది సో ఇప్పుడైతే మనకు ఫాస్ట్గా హెల్త్ అయితే రీఫిల్ అవుతుంది యాజ్ గన్సీ సో ఫిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం కదసేపు సో దగ్గరలో ఇంకా స్కెల్టన్ ఒకడున్నాడు వాడైతే ఇటు సైడ్ రాకపోతే బెటర్ నాకు కాదు వాడికి సో నైట్ అయితే కంప్లీట్ అయిపోతుంది అండ్ మార్నింగ్ అయితే అవుతుంది సో వెయిటింగ్ అయితే అని చెప్పేసి ఎందుకంటే పెట్ చేయాలి ఈరోజు స్పైడర్స్ దొరికినా పర్లేదు ఎందుకంటే వాటి దగ్గర నుంచి స్ట్రింగ్స్ వస్తాయి కదా సో ఫోర్ స్ట్రింగ్స్ పెడితే మనకు ఒక ఊలైతే వస్తుంది ఇంతకుముందు కూడా మన దగ్గర ఫోర్ ఉంది కదా గాయస్ సో అది మర్చిపోయిన మర్చిపోయినా యాక్స్తో ఫైట్ చేశాను వెరీ గుడ్ ఓకే ఫోర్ వచ్చినాయి అండ్ వీటిని అయితే తీసుకెళ్ళిపోతాం ఇక్కడ నుంచి సో రిమూవ్ చేసేద్దాం లెట్స్ కో గైస్ మనకి ఫస్ట్ వచ్చేసి ఊరికాని పెడదాం ఎలాగైనా ఓకే ఈ జంగిల్ని అయితే వదిలేసి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఈ జంగిల్లో అసలు మనకి షీప్సే లేవు అండ్ నా క్యారెక్టర్ వచ్చేసి ఇదే ఎందుకంటే మనకి డిఫాల్ట్ ఇదే కదా ఓకే అని వేసి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి క్యారెక్టర్ ఎలా ఉంటాయి ఏంటి కానీ అండ్ ఇదైతే నేను కొనలేదు ఇది కూడా నేను క్రాక్డే ఆడుతున్నా ఎందుకంటే కొంచెం మనీ అయితే నేను మార్ట్స్ పై స్పెండ్ చేస్తున్నా జీటీఎఫ్ఐ కోసం సో ప్రస్తుతానికి అయితే దేని మీద ఇన్వెస్ట్ చేయాలని అయితే అనుకోవట్లేదు వైపు కూడా మనకి జంగిలా ఉంది సరిపోయింది ఇటు సైడ్ ఉన్నా జంగిలా ఉంది ఇటు సైడ్ కొంచెం ఫ్రీ అనుకుంటా జంగిల్ నుంచి మళ్ళీ పైకి వెళ్దాం సో పైన ఏమన్నా షీప్స్ ఉంటే బెటర్ ఇదైతే జంగిల్ భయంలో అయితే కనిపించట్లేదు నాకైతే సో షీప్స్ కనబడే అవకాశం అయితే ఉంది పైకి వెళ్దాం సో ప్లెయిన్స్లో ఎక్కువ కనిపిస్తాయి మనకి సో చికెన్ సో కిల్ చేస్తున్నాయి ఎందుకంటే మనకి ఫుడ్ సోర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎర్లీ స్టేజ్లో లేటర్ మనం ఆటోమేటిక్ ఇవన్నీ చేసుకుంటాం కానీ ఫస్ట్ అయితే మనకి చాలా చాలా అవసరం ఎటువంటి షీప్ కనిపించలేదు నాకు వెరీ నైస్ ఇంకా చూస్తే మనకు ఇంకొక కేవ్లో అయితే ఉంది సో టార్చ్ ఎక్కడ కాదు పెట్టాల్సింది ఆఫ్ హ్యాండ్ అయితే మనం హోల్డ్ చేయొచ్చు టార్చ్ని ఎలా అది ఓ మ్యాన్ దీన్ని మనం వెలిగించాలా ఏంటి సర్లే చూద్దాం ఓకే ఇక్కడైతే ఎటువంటి ఐరన్ అయితే కనిపించలేదు నాకు ఇక్కడ కూడా సో కనిపిస్తే కనుక తీసుకుని మళ్ళీ టార్చ్లు పట్టుకుని వెళ్ళిపోదాం ఎందుకంటే చాలా చాలా అవసరం మనకి నాకైతే ఎటువంటి ఐరన్ అయితే కనిపించలేదు మరి తీసుకెళ్ళిపోతున్నా టార్చ్లని ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చార్కోల్ చేసుకోవడం ఈ ఇయర్లీ స్టేజ్లో కొంచెం కష్టం కోల్ కోల్ కనిపించింది కోల్ అంటే బెటర్ కొంచెం మనం చార్కోల్ నుంచి అయితే వేసుకపోవచ్చు బట్ పర్వాలేదా చార్కోల్ అయినా కోల్ అయినా మనకి బెటరే ఓకే సో ఫైనల్గా మనకు వచ్చేసి ఎయిటీన్ కోల్ అయితే దొరికింది సో చూసారు కదా హనీబీ అయితే ఉంది అక్కడ హలో ప్రస్తుతానికి దాంతో నాకు అవసరం అయితే ఏమీ లేదు ఎస్ నాకు నాకైతే ఫస్ట్ షీప్ అయితే దొరికింది ఎస్ ఎన్నాళ్ళు పట్టింది దీన్ని వెతకడానికి కామన్ ఎక్కడికి పోకు ఎస్ సో ఒక ఊలు అయితే వచ్చింది అండ్ ఇంకా షీప్ వాయిస్ అయితే వినిపిస్తుంది నాకు షీప్ సౌండ్స్ అండ్ ఇంకొకటి అయితే ఇక్కడ ఉంది ఓకే గో ఓకే సో రెండు అయితే వచ్చినాయి అండ్ మూడోది కూడా ఇక్కడ దొరికేసింది ఎస్ ఇప్పుడు మనం మన ఫస్ట్ బెడ్ని అయితే చేసుకుందాం కింద త్రీ ప్లాంక్స్ పెట్టి దానిపైన త్రీ ఊలు పెడితే మనకి బెడ్ అయితే రెడీ అయిపోతుంది ఊలు ఏ కలర్లో ఉంటే మనకి ఆ కలర్లో బెడ్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ చూస్తే నేను ట్రైన్ ఏం బ్రేక్ చేయలేదు బట్ ఇక్కడ చూస్తే సగం కట్ చేసి అయితే ఉంది ఓకే సో కొంచెం వెయిట్ చేద్దాం దీని దగ్గర నుంచి ఏమైనా శాప్లింగ్స్ వస్తాయని చెప్పేసి సాప్లింగ్స్ కోసం అదే యాపిల్స్ కోసం ప్రస్తుతానికి మనకి ఎర్లీ ఫుడ్ సోర్స్ చూసారా శాప్లింగ్ అయితే వచ్చింది అక్కడ ఓకే అన్న వెళ్ళిపోదాం సో షీప్ అయితే దొరికింది అండ్ ఆల్సో మనకి యా పెడ్ దొరికింది అంటే పెడ్ అయితే చేసుకుని దొరకడం కాదు సో ఇప్పుడు మనం బేస్కి ఒక మంచి ప్లేసే చూసుకోవాలి నేను ఎప్పుడు బేస్కి చూసుకునేది దగ్గరలో నాకు వాటర్ సోర్స్ అయితే ఉండాలి అండ్ మైనింగ్ చేసుకోవడానికి ఏరియా బాగుండాలి నాకు అండ్ ఈ ప్లేస్ కొంచెం బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది ఆ జంగిల్లో బాగానే ఉంది కాకపోతే మనకి ఎక్కువ మనకి జాంబీస్ సో ఇలాంటివైతే స్పాన్ అయ్యే అవకాశం ఉంది సో ఎస్ సో పెట్టుకుని మరి నేనైతే యాక్స్తో కిల్ చేశాను గ్రైట్ సో ఎపిసోడ్కి అయితే అంతే గాయస్ ఎండ్ చేస్తున్నాను ఎందుకంటే బేస్ని ఇంకా ఈ ఎపిసోడ్లో అయితే కన్స్ట్రక్ట్ చేయను ఎందుకంటే కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి సో అదంతా రికార్డ్ చేస్తే మనకి లెందీగా అయిపోతుంది కాబట్టి ఊరు నేను మళ్ళీ ఆఫ్లైన్లోకి వెళ్ళి రికార్డ్ అయితే చేయకుండా మొత్తం ఓల్డ్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను అండ్ ఎక్కడ బాగుంటే కనుక అక్కడైతే పెడతాను ఓకే మన బేస్ని అయితే బేస్ కన్స్ట్రక్షన్ ఇదంతా కూడా మీకు వీడియోలో చూపిస్తాను అండ్ గాయస్ స్కై బ్లాక్ నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి కొంచెం వస్తుంది బట్ ఎప్పుడు వస్తుందో చెప్పలేను అండ్ దాంట్లో వచ్చేసి నేను ఇది కూడా బిల్డ్ చేశాను మాప్ ఫామ్ అయితే బిల్డ్ చేశాను దాంట్లో అండ్ దానికే మొన్నటి వరకు మనకి వీడియోస్ అయితే రాలేదు కదా సో దానికే లేట్ అయింది సో డైలీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కూర్చొని ఆడేవాడిని సో కాబల్ స్టోన్ జనరేట్ చేయడం దాని ద్వారా మళ్ళీ మనం ఫామ్ని అయితే బిల్డ్ చేయడం మాప్ ఫామ్ని సో ఇలా టైం అయితే సరిపోయింది దాంతో నాకు అండ్ ఇప్పుడు వచ్చేసి కొంచెం అకేషనల్గా చేద్దాం అనుకుంటున్నాను స్కై బ్లాక్ మీద అయితే వీడియోస్ ఈ లెట్స్ ప్లేస్ సిరీస్ మాత్రం మాకు వచ్చేసి అట్లీస్ట్ టూ త్రీ డేస్కి ఒక ఎపిసోడ్ అయినా ఉండేలా చూస్తాను అండ్ ఇవన్నీ కూడా ప్రీ రికార్డెడ్ వీడియోస్ ఎందుకంటే మీకు రెగ్యులర్గా రావాలంటే నేను ఖచ్చితంగా ప్రే రికార్డ్ అయితే చేయాలి ఎందుకంటే జీడిఫై వీడియోస్తో చాలా చాలా బిజీగా ఉన్నా గైస్ మెయిన్ ఛానల్లో సో ఈ ఎపిసోడ్కి అయితే ఇంత గైస్ మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో అయితే కలుద్దాం సో వీడియోని తప్పక లైక్ చేయండి అండ్ ఇంకా మా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే ఉండే ఎస్ ఒకసారి నైట్ అయిపోతుంది సో బెడ్ని కూడా యూజ్ చేసి అప్పుడు ఇంకా మొత్తం ఎండ్ చేసేద్దాం ఎపిసోడ్ని సో బెడ్ని పెట్టి మనం రీస్ పాయింట్ పాయింట్ కూడా సెట్ చేసుకోవచ్చు కాకపోతే వన్స్ ఆ బెడ్ అక్కడే ఉండాలి ఎక్కడ పెట్టామో అక్కడే ఉండాలి మళ్ళీ తీసేస్తే కనుక రీస్ పాయింట్ పాయింట్ అయితే మళ్ళీ మనం డిఫాల్ట్లోకి వెళ్ళిపోతుంది సో ఓల్డ్లో మనం ఫస్ట్ ఎక్కడ స్పాన్ అయ్యామో మళ్ళీ అయితే వెళ్ళిపోతాం వన్స్ మనం కిల్ అయ్యాక గేమ్లో అండ్ ఇంకా మనకి నైట్ అవ్వలేదు ఏ సూపర్ అయితే నైట్ అయిపోయింది ఇప్పుడు మనం రైట్ చేస్తే బెడ్ మీద సో స్లీప్ వేస్తాడన్నమాట మనోడు సో చూసారు కదా మొత్తం నైట్ని అయితే స్కిప్ చేసేసాం అండ్ దీని అయితే తీసేసిన అండ్ రేస్ పాయింట్ అయితే పోతుంది ఈ లోపు నేను వరల్డ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి సో ఎక్కడ బేస్ పెట్టాలో ఆలోచించి నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు అయితే బేస్ని కన్స్ట్రక్ట్ చేస్తా సో నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేసి బేస్ని అయితే బిల్డ్ చేస్తాను ఒక చిన్న బేస్ అది కూడా ఎంతో పెద్దదేం కాదు జస్ట్ మనకి స్టార్టర్ బేస్లో బిల్డ్ చేస్తాను దాన్ని సో దాట్స్ ఇట్ పర్ టుడే గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ విల్ ద నెక్స్ట్ వన్